కొత్తగా ఎమర్జింగ్ ఏరియాస్ ఏమున్నాయంటి అని చెప్తారు. అండ్ ఇప్పటి వరకు మనకు ఒక కోకాపేట కావచ్చు, లేదంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇప్పటివరకు ఎక్కువ మనం వెస్ట్ జోన్ గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తుంది. సో కొత్తగా అసలు ఏ ఏరియాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? కొత్తగా ఏరియాస్ చూసుకుంటే ఏంటంటే, ఇప్పటికీ కామన్ మ్యాన్కి ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా కొన్ని కొన్ని ప్లేసులు లొకేషన్స్ నేను అంతకుముందు చెప్పాను. తారామతిపేట కూడా ఒక మంచి లొకేషన్ అండి, అద్భుతంగా ఉంటుంది అది. ఫ్యూచర్లో ఇంకా కనెక్టివిటీ రాలేదు. ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్స్ పూర్తిగా లేవో ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది అని అంటే డెఫినెట్గా. ఇంకోటి మన చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కొడంగల్, అట్లనే వికారాబాదు, ఎన్ని చిన్న డిస్టెన్స్లు వేరు కానీ వికారాబాద్ కూడా మంచి పొటెన్షియల్ ఉంది ఇప్పటికి ఉంది. అట్లనే చెవెళ్ళగా కొంత పొటెన్షియల్ ఉంది. ఇవన్నీ జనాలకు ఇంకా పూర్తిగా వాళ్ళు రాలేదు, దృష్టిలోకి రాలేదు. షాబాద్ నేను ఒకసారి చెప్పాను, 3600 ఏకర్స్లో 3 SEZ వస్తున్నాయండి అక్కడ ఇండస్ట్రియల్. కానీ ఏది మన వెస్ట్లో డెవలప్ ఐటీ ద్వారా వెస్ట్లో డెవలప్ అయినంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ ఇండస్ట్రీ ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఐటీ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఇక్కడ దానికి కూస్తున్న ఇండస్ట్రీస్ ఇన్కమ్ లెవెల్స్ వేరు. కానీ డెఫినెట్గా దేర్ ఇస్ ఎ మూవ్. అంటే ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే, మనం 5500 acres ఆఫ్ ది ల్యాండ్ మన ఎయిర్పోర్ట్ కింద ఉంది, వాళ్ళు ఉపయోగించింది ఇప్పటివరకు 2000 acres ఆఫ్ ది ల్యాండే యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి, ఇంకా 3500 acres. ఇంకా పూర్తిగా రాలేదు, ఈవెన్ ఐ థింక్ 20% ఆఫ్ ది వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోరేషన్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అద్భుతంగా రాబోతుంది ఈ ఏరియాస్లో ఫ్యూచర్లో. మీకు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, ఫ్యాబ్ సిటీ కొంచెం ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేట్ అయినా కానీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే, ఇప్పుడు మీకు అందుకని గ్రోత్ కారిడార్స్కి వచ్చేలాగా ఏంటంటే, మీకు మహేశ్వరము తిమ్మాపూర్ నుంచి మనసానపల్లి మహేశ్వరం అది బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇట్లు షాబాద్ బాగుంటుంది, ఇటు చేగూరు బాగుంటుంది, చేగూరు ఇక్కడ మనకి కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ దగ్గర అన్నమాట. ఆ ఏరియాస్ దగ్గర కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి ఎయిర్పోర్ట్ సెంట్రిక్ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుంటుంది. కొంగరకలం కూడా బాగానే ఉంటుంది ఈ ఏరియాస్. మళ్ళీ షాద్నగర్ అంతా ఉండబోవచ్చు, కానీ స్లో గ్రోత్, స్టడీ గ్రోత్ ఉంటుంది షాద్నగర్. అట్లనే ఇంకోటి చోటుప్పలు ఇప్పుడు 6-lane road వస్తుంది. చోటుప్పలు వరకు రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మోర్ దాన్ 2000 acres ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏరియా మీకు దండు మల్కాపూర్లో వస్తుంది అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే పూర్తిగా అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎక్కడండి ఎప్పుడు జరిగేది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటేనే, అక్కడ సర్టెన్ ఇండస్ట్రీస్ ఉంటేనే, రెసిడెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటేనే. అక్కడ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, కొన్ని వాటర్ ప్రాబ్లము ఆ ఏరియాస్లో ఒకప్పుడు అది ఫస్ట్ డెవలప్ అయింది, ఏది వెస్ట్ కన్నా రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది బికాజ్ ఆఫ్ ఈ వాటర్ ప్రాబ్లం కానీ డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది కొన్ని కొన్ని. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఈస్ట్ను కూడా, ముఖ్యంగా ఈ విజయవాడ రూట్ను కూడా బాగా డెవలప్ చేయబోతున్నారు అనేది మనకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు నిర్భయంగా విజయవాడ హైవే ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా మెయిన్ రోడ్కి ఒక 2-3 kilometers డిస్టెన్స్లో మనం చేసుకుంటూ పోవాలి. చోటుప్పలు మళ్ళీ టౌన్, ఆ టౌన్ సరౌండింగ్స్లో మీరు చేశారనుకోండి, కారణం ఏంటంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ రాబోతుంది, చోటుప్పలు బ్రహ్మాండంగా డెవలప్ అవబోతుంది, ఆ ఏరియాస్లో బాగా డెవలప్ అవబోతుంది. ఈ విధంగా కొన్ని కొన్ని ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే కన్సిడరేషన్ తీసుకొని మనం జోన్స్ చూసుకొని ఇవన్నీ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్, బెంగళూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో బడా నా వాళ్ళు కూడా బకెట్ బయట తీసుకుని వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. 111 జీవో పరిస్థితి ఏంటి ప్రస్తుత పరిస్థితి? సో దీని మీద మళ్ళీ ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకున్న అవకాశం ఏమైనా ఉంది అంటే, 111 జీవో ముందు 111 జీవో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతకుముందు గవర్నమెంట్ అది తీసేసి గ్రీన్ సిటీగా డెవలప్ చేసేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా కాదు, మన ఒరిజినల్గా 111 జీవో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందనగా నేను హ్యాపీగా. ఎందుకంటే ముఖ్యంగా 111 జీవోకి ఈ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్కి ఒక అవినాభావ సంబంధం. ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఈ 111 జీవో వలన కానీ, ఈ మూసిరివర్ కానీ, వాటర్లు కానీ, మన ఈ ట్విన్ ఈ రెండు చెరువులు ఉన్నాయి కదా మనకి,
గండిపేట గండిపేటను ఉమాయన్ హిమాయత్ సాగర్ ఈ రెండు చెరువుల వల్ల ఏంటంటే సిటీల్లో కూడా వాటర్ పోతూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రీఛార్జ్ ఆటోమేటిక్ అవుతుంది. ఇంకోటి ఫ్లడ్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో కూడా వీటిని టేక్ కేర్ అన్నమాట చెబుతుంది. ఇవన్నీ రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎప్పుడైతే మీకు మూసీ రివర్ కూడా డెవలప్ అయింది అనుకోండి, బయట నుంచి వచ్చే అఫ్లూయన్స్ అనేది ఇందుట్లో రావన్నమాట. అంటే మంచి వాటర్ ఉండడానికి ఉంటుంది, ఇండస్ట్రీస్ కూడా బయటికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ అనేది ఒక మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న వాటర్ కన్నా. అంటే రీఛార్జ్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఈ 111 GO ఇట్లానే ఉంచితే పర్యావరణం అనేది చాలా బాగుండబోతుంది. ఇట్లానే గ్రీనరీగా డెవలప్ చేయబడింది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక డేంజర్ ఉంటుంది ఓవరార్కి 111 GO మధ్యలో మనం ఓ క్లస్టర్స్ వస్తాయి అంటున్నాం, కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నేను అగ్రికల్చరల్గా కొంత ల్యాండ్ సపరేట్గా పెట్టాలా, అక్కడ కూడా ఏంటంటే గ్రీనరీకి ఉండాలా, చెరువులకి ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసి పెట్టాలా. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏంటంటే ఈ వాటర్ ప్రాబ్లం వాళ్ళు ఫోర్ సైటెడ్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఏంటంటే కాకపోతే ఇప్పటికి కూడా ఏంటంటే గోదావరి కానీ కృష్ణా కానీ వాటర్ మనకి సమృద్ధిగా జరుగుతుంది. కొంచెం ఈ ఎండల వల్ల ఈ ఇయర్ కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని ఏంటంటే వీళ్ళు కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా వాటర్ ప్రాబ్లమ్స్ అనేది బెంగళూరులో వచ్చినట్టుగా రాకపోవచ్చు డెఫినెట్గా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసుకుంటూ కాపాడుకుంటూ వీళ్ళు చేస్తే డెఫినెట్గా ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ప్రతి ఇంటికి ఇంకుడు ముంతలు అనేది కంపల్సరీ చేయాలండి. చెక్ పాయింట్స్ అందరికి కంపల్సరీ చేయాలి. అన్ని ఎస్పీ ఇండిపెండెంట్ హౌస్ కానీ మల్టీ హైరేజ్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఇంకుడు ముంతలు ఎక్కడ వాటర్ బయటకు పోయేటట్టుగా ఉంది అక్కడక్కడే ఏ నీళ్ళు అక్కడే ఇంకిపోయేట్టుగా ఇంకిపోయే విధంగా చేస్తే ఏంటంటే చాలా వరకు దాని యొక్క కొన్ని మెజర్స్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావు. అది మెయిన్ అండి. సో నార్త్ జోన్ ఎలా ఉండబోతుంది, ఎందుకు ప్రతిసారి వెస్ట్ సౌత్ వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది రైల్వే స్టేషన్ని, నార్త్ సైడ్ దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడినట్టు కూడా కనపడదు. సో నార్త్ సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నార్త్ సైడ్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఒకవేళ ఇప్పటికి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నార్త్ జోన్ను వచ్చేలా అందుకని అంతకుముందు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఐటీ ఎక్కువ వెస్ట్లో ఉందండి, అట్లనే సౌత్కి వచ్చేలేకే మిగతా కంపెనీస్ వలన కానీ డిఫరెంట్ ఫ్యాబ్ సిటీ కానీ ఇంకా హార్డ్వేర్ పార్ట్స్ కానీ మిగతా కంపెనీస్ ఇప్పుడు షాద్నగర్ ఏరియా కానీ అటు షాబాద్ ఏరియా కానీ ఇటన్నీ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ పరంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వలన కొంచెం సర్వే అవుతుంది. ఇక్కడ నార్త్కి వచ్చేలేకేంటంటే అది కొంచెం ఇబ్బంది. మేడ్చల్ ఆ రూట్లో కానీ కోంపల్లి ఈ రూట్లో కానీ రీసెంట్గా ఏంటంటే రీసెంట్ ఏంటంటే లాస్ట్ ఇయరే ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఒక ట్విన్ టవర్స్ అనేది ఐటీ ట్విన్ టవర్స్ అనేది కొంపల దగ్గర అనౌన్స్ చేసింది. అది మెటీరియలైజ్ అయితే నియర్ అబౌట్ 500 కంపెనీస్ అందుట్లో రాబోతాయి విన్నాను నేను. మోర్ దాన్ 50,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది. ఎప్పుడైతే అటువంటి సెక్టర్స్ మనకి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్మెంట్. అంటే నార్త్ కూడా ఇప్పుడు మీకు లాస్ట్ 4-5 ఇయర్స్కి ఉన్న నార్త్కి ఇప్పటికి డెఫినెట్గా చాలా తేడా వచ్చింది. ఇంకోటి అబ్జర్వ్ చేశారు లేదు నార్త్లో కూడా ఏంటంటే ఇప్పుడు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ మనకి అనౌన్స్ చేశారు అటు జూబ్లీ హిల్స్ నుంచి ఇటు ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కానీ ఎక్కడి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి షామిరిపేట వచ్చింది. అంటే ఓవరాల్కి దగ్గరగా మీకు ఫ్లైఓవర్స్ ఉండాలండి, ఆ ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ ఆఫ్ లివింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో జనాలు కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుంది ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరుగుతుంది ఓవరాల్ కానీ ఇంకా రాబోయే ఇంకా ట్రిబులర్ కానీ కనెక్టివిటీ పెరగటం వల్ల కానీ మిగతా ప్లేసుల్లో కూడా ఈ నార్త్లో కూడా మీకు ఇక్కడ ఎక్కువ 1 lakh పెట్టేసేసి ల్యాండ్ కొని పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కొంటుంది దేనికి, లేకపోతే 10,000 నియోపోలిస్ ఆ ప్రాంతంలో 10,000 ఫర్ ఎస్ఎఫ్టీ ఇక్కడ కొంటుంది దేనికి, అదే కొంచెం దూరం వెళ్ళిపోయి మేడ్చల్ ఆ ప్రాంతంలో కోంపల్లి ప్రాంతంలో 6,000-7,000 పర్ ఎస్ఎఫ్టీ ఇల్లు కొనుక్కో అద్భుతం. అంటే డిస్టెన్స్ చెప్తే కనెక్టివిటీ పెరుగుతుందో ఓవరాల్ దగ్గర ఇక్కడికి ఇక్కడ పనిచేసినా కానీ ఇందుట్లో ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అక్కడి నుంచి రావడానికి కాదు. అట్లనే ఇప్పుడు మీ సౌత్లో కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు మహేశ్వరం కానీ మనసానపల్లి కానీ అక్కడి నుంచి హార్డ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 30 minutes డ్రైవ్. నార్త్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, అట్లనే ఈస్ట్ కూడా డెవలప్మెంట్ జరగబోతుంది. ఈస్ట్లో ఆల్రెడీ పోచారం ట్రై చేశారు గట్కేశ్వర రూట్లో వరంగల్ రూట్లో కూడా ఇప్పుడు అట్లనే విజయవాడ రూట్లో కూడా ఏంటంటే
ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి. అది ఇంకా రావాల్సింది. అందాక చెప్పినట్టుగా దండు మల్కాపూర్లో 2000 acres గ్రీన్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంది. అట్లనే లాజిస్టిక్ పార్క్, బాట్సింగారంలో లాజిస్టిక్ పార్క్ రాబోతుంది. వీటి వల్ల ఏంటంటే ఏదో ఒకటి డెవలప్మెంట్ క్లస్టర్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్లస్టర్స్ మనం కూడా ఏర్పరిస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే షిఫ్ట్ అనేది జరుగుతుంది. అర్బనైజేషన్ షిఫ్ట్, ఇక్కడ ఎక్కువ రెండు ఇక్కడే ఎందుకున్నా నేను ఎక్కువ రేటు పెట్టేసి ఇంత ఇంత డబ్బులు స్పెండ్ చేస్తూ అక్కడ కొంచెం దూరమైనా కానీ, ట్రావెలింగ్ డిస్టెన్స్ కొంచెం తక్కువ దూరమైనా కానీ తక్కువ రేట్లో నేను ఉండగలిగితే, నేను సేవ్ చేసుకోగలిగితే అనేది ఎప్పుడైతే మనిషిలో ఫీలింగ్ ఉంటుందో అప్పుడు షిఫ్ట్ అవుతారు. ఎప్పుడైతే ఆ షిఫ్టింగ్ మొదలవుతుందో నీకు మీకు అక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి 2 లొకేషన్లు బాగా వినిపించాను సార్ పేరు. ఒకటి శ్రీశైలం హైవే, ఒకటి కోకాపేట. కోకాపేట అయితే దేశవ్యాప్తంగా మార్మోగింది 100 కోట్లు అని చెప్పి. సరే, ఈ 2 లొకేషన్స్ ఇప్పుడు కొంత స్తబ్బత ఉండిపోయింది మార్కెట్. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏంటి ఫ్యూచర్ పరిస్థితి? సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్లస్టర్స్గా డెవలప్ చేస్తామంటున్నారు, ఫార్మాసిటీని అటువైపు కూడా కొంత ఫోకస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా అంటుంది. అసలు అప్పుడు ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చాలామంది ఒక ఆలోచన ధోరణిలో అయితే పడ్డారు. మరి అసలు ఏంటి సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కోకాపేట అంటే మనం అందుకునే కాదు, ఎకరం 100 కోట్లు అన్నారు, తర్వాత అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో ఎలా ఉంటుంది సార్ ఇదంతా? ఓకే, మెయిన్ వచ్చేలకి, ఫస్ట్ వచ్చేలకి శ్రీశైలం. శ్రీశైలం హైలే దానికి మేజర్ ట్రిగర్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే అండి, తుక్కు కూడా డెవలప్మెంట్ ఒకటి, నెంబర్ 2 ఫార్మా, హైదరాబాద్ ఫార్మా సిటీ, హెచ్పిసి అంట. నా దృష్టిలో ఫ్రాంక్గా అడిగితే, ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఫ్రాంక్గా చెప్తాను, అక్కడ స్క్రాపింగ్ ఆఫ్ ది ఏది ఫార్మా సిటీ అనేది బ్లెండర్ అంటాను. ఎందుకంటేనంటే వాళ్ళు చేసిన ప్లానింగ్ 2018 ఆగస్ట్ నుంచి వీళ్ళు ప్లానింగ్ చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా డబ్బులు స్పెండ్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, చాలా పవర్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు స్పెండ్ చేశారు, ప్లానింగ్ చేశారు. మీరు అన్నీ అక్కడేనండి. ఇప్పుడు చైనా మోడల్ చేశారు యాక్చువల్గా అక్కడ క్లస్టర్ అంటే. ఓకే, అక్కడే ఫార్మా సిటీ మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, అక్కడే ఫార్మా యూనివర్సిటీ, అక్కడే ఉండటానికి కాలనీ, 4 ports. అంత అద్భుతంగా అది ఒకవేళ వచ్చినట్టు 19,333 acres హైదరాబాద్ ఫార్మా సిటీ ప్లాన్ చేశారు. కానీ అంత అద్భుతంగా మీరు ఒక్కసారి విజిల్ వచ్చేయండి, వరల్డ్లో ఎక్కడా ఉండదు. అంటే వరల్డ్లో బిగ్గెస్ట్ ఫార్మా సిటీ క్లస్టర్ అనేది అది ఉండబోయేది. ఎప్పుడేంటంటే మనము స్మాల్ థింగ్సే కాదు, బిగ్గర్ థింగ్స్ అయినా కానీ, కష్టమైనా కానీ దాన్ని డ్రైవ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంప్లిమెంట్ చేస్తేనే అదొక పేరు అనేది డెఫినెట్గా వచ్చేది. ఓకే, ఇప్పుడు దాన్ని డిజింటిగ్రేట్ చేసి 10 clusters ఒక 1,000 to 2,000 acres పెట్టారు. అక్కడ ప్రాబ్లం చెప్పింది ఏంటి, పొల్యూషన్ అన్నారు, పీపుల్స్ ప్రాబ్లం అన్నారు. ఈ పొల్యూషను ఒక దగ్గర ఉండి పొల్యూషన్ కంట్రోల్ చేయటం ఈజీయా, 10 clusters 10 places నేను కంట్రోల్ చేయటం ఈజీయా? మనకి వరల్డ్లో టాప్ రీసెర్చ్ కూడా చేశారు, 0 liquid discharge అనేది. అంటే ఏ విధమైన పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదని ట్రై చేస్తున్నారు అక్కడ, చేశారు. ఓకే, ఏంటంటే గవర్నమెంట్ ఏ పాలసీ అంటే మనం దానితోనే మనం పోతాం కాబట్టి ఏంటంటే ఇది కూడా. కానీ ఏంటంటే ఒక ఒక ఐడెంటిటీ అనేది హైదరాబాద్కి హెచ్పిసి వల్ల వచ్చేది, దాన్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ కూడా చాలా డెవలప్మెంట్ కూడా రాబోతుందని. ఎంప్లాయ్మెంట్ ఏంటంటే more than 5 lakh ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అండి అందులో. more than 200 ఇండస్ట్రీస్ రెడీ టు మూవ్. ఓకే, మెనీ ఫారిన్ డ్రగ్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా ప్లాన్ చేసింది. అవన్నీ ఇప్పుడు వెనక్కిపోయినట్టే కదండి. ఇప్పుడు ఏంటంటే ఏ కంపెనీ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎక్కడైనా కానీ స్టడీ గవర్నమెంట్ ఉండి ఇటువంటి ప్లాన్ ఉండే అనుకుంటే ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు. ఏ ఫారిన్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ చూసుకుంటారు. అదొకటి నా తెలుసుకుంటుంది. ఇప్పుడు ముందుగా చేసిన, బాగా ముందుగా చేసిన వాళ్ళకి పెద్దగా లాస్ ఉండకపోవచ్చు అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా. కానీ ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎవరైతే చేశారో, ఇన్ఫ్లేటెడ్ రేట్స్ డెఫినెట్గా దాన్ని నమ్ముకొని రేట్లు పెరిగిన ప్రాంతాలు ఉండి, అక్కడ ఏది కందుకూరు కడతల వరకు కూడా ఆ రేట్లు. అండ్ ఆ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళకి మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది.
వాళ్ళు ఇప్పుడు కొన్న రేటు కొంచెం డెఫినెట్గా అమ్మాలంటే రాదు, కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. డెవలప్మెంట్ ఉంటుందండి ఎక్కడైనా హైదరాబాద్ డెవలప్మెంట్, కానీ ఎంత వెయిట్ చేశారనేది కూడా, అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి దే హ్యావ్ టు వెయిట్. అది అంటే దాన్ని బేస్ చేసుకుని కొండ వాళ్ళకి అదొకటి. ఓకే, ఇంకోసారి వచ్చే వాళ్ళకి నియో పోలీస్. నియో పోలీస్ అనేది రియల్గా ఒక పాత గవర్నమెంట్, ఇట్ ఈజ్ దే డన్ ఏ బిజినెస్ ఇన్ ద రియల్ స్టేట్. రియల్ స్టేట్లో బిజినెస్ చేశారు పాత గవర్నమెంట్, లేని రేట్ని ఇన్ఫ్లేట్ చేశారు. ఒక ఎకరం 100 crores అని చెప్పేసి యావరేజ్గా ఎంత వచ్చింది 65 ఎంతో పండినట్టుంది అంతా మొత్తం చూసుకుంటే. అట్లా అట్లనే మోకిలలో జరిగింది, అట్లనే బుడ్వెల్లో 350 acres కూడా జరిగింది. అంటే అక్కడ ఏంటంటే ఇన్ఫ్లేట్ చేసేసి రేట్స్ని పెంచడానికి ప్రయత్నించారు. దాని యొక్క ఎఫెక్ట్ మిగతా ఆ ఏరియాస్లో తీసుకురావడానికి ఎవరైతే తెలివిగల ఇన్వెస్టర్స్ అప్పుడు అమ్ముకొని బయటపడ్డ వాళ్ళు లాభపడ్డారు. అది ఈరోజు కూడా మీకు నియో పోలీస్ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు కొంటూ ఆ రేట్లో అంత ఉత్తమం కాదు. ఇప్పుడు మోర్ దెన్ 10,000 rupees పర్ ఎస్ఎఫ్టి ఉంది. అటు మీకు ప్రెస్టేజ్ కానీ రాజపుష్పాలు చేస్తున్నారు, అట్లనే మై హోములు చేస్తున్నారు. మై హోమ్ 99 కూడా ఒకటి వచ్చింది, మై హోమ్ ఆవని డిఫరెంట్ పీపుల్ వస్తున్నాయి. కానీ రోడ్స్ బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నాయి, నేను వెళ్ళి చూడటం జరిగింది. కానీ ఏంటంటే ఈ విధంగా చేసే డిఫరెంట్ సర్టిన్ పీపులే వాళ్ళు చేయగలరు ఇన్వెస్టర్స్. ఇంకోటి మీరు అద్భుతం జరుగుతుంది ఏంటంటే మీకు లాస్ట్ సేల్స్ కూడా ఏంటంటే లగ్జరీ అపార్ట్మెంట్ సేల్స్ పెరిగింది. మోర్ దాన్ 2,000 SFT ఉన్న అపార్ట్మెంట్స్కి సేల్స్ పెరిగింది. షిఫ్ట్ అవుతుంది, జనాల యొక్క రిక్వైర్మెంట్ షిఫ్ట్ అవుతుంది. ఒకప్పుడు నేను 500-600 SFTలో ఉండగలను ఒక చిన్న ఫ్యామిలీ అనుకున్నాను, ఇప్పుడు వాళ్ళకి కుదరదు. అంటే లైఫ్ స్టైల్ మారింది. లైఫ్ స్టైల్ మారినప్పుడు రిక్వైర్మెంట్ మారుతుంది. రిక్వైర్మెంట్ మారినప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఎమ్యూనిటీస్ కానీ బిల్డర్స్ కూడా ఆ విధంగా తీసుకొస్తున్నారు. అప్పుడు ఎందుకంటే మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారంగా కూడా ఏంటంటే డెవలపర్స్ కానీ బిల్డర్స్ కూడా మారుతున్నారు ఆ విధంగా. లగ్జరీ సెగ్మెంట్ కూడా ఎక్కువ వెళ్తున్నారు మీరు చూస్తే. కానీ టోటల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈరోజు కూడా మంచి పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇండియన్ ఎకానమీ కూడా. అంటే రియల్ ఎస్టేట్ కూడా ఈ ఇండియన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ మిగతా స్టేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రైస్ చాలా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. తక్కువ అని చెప్పను కానీ రీజనబుల్ అని చెప్తాను. తక్కువ అని చెప్పను రీజనబుల్ లెవెల్. కానీ మిగతా వాటిలో కన్నా డెవలప్మెంట్ స్కోప్, అప్రిషియేషన్ స్కోప్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కోప్ ఇక్కడ ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఆ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్ యొక్క రెవెన్యూస్ మ్యాక్సిమం ఉండడం వల్ల వాళ్ళు దానికే ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కనుక రియల్ ఎస్టేట్ మీద యొక్క ఫోకస్ లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి, సో రాజధాని విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ. మనం మీరు రోజు టీవీలో చూస్తున్నాం, మేము చూస్తున్నాం. అంటే రాజధాని అమరావతి ఉండబోతుందా, వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతుందా, వచ్చే గవర్నమెంట్ బట్టి ఉంటుంది అని చెప్పి కూడా విషయం నడుస్తుంది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 months నుంచి మనం గమనించామంటే అమరావతిలో విజిటర్స్ బాగా పెరిగారు, అమరావతిలో రేట్లు పెరిగాయి, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవుతుందని చెప్పి అక్కడ ఒకసారిగా రేట్లు పెరగడానికి కూడా స్కోప్ ఉంది అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. సో దీని ఎఫెక్ట్, అమరావతి ఎఫెక్ట్ రేపు మళ్ళీ హైదరాబాద్ మీద ఏమైనా పడే అవకాశం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద? చూడండి, ఒకటి వాస్తవానికి వచ్చేలా వాస్తవం మాట్లాడుకుందాం. వాస్తవానికి వచ్చేలా చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్ యొక్క బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఒక 40-50% ఆంధ్ర బేస్డే మొత్తం, దాదాపు 50% నో డౌట్ నాకు తెలిసినంతవరకు. అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు చూస్తుంటారు ఎక్కడ ఆపర్చునిటీ దొరికింది అక్కడ చెప్పుకోవాలండి. వెరీ సింపుల్. ఎస్ సార్. అంటే ఎక్స్పెక్టింగ్, అంటే రేపు గవర్నమెంటు ఈ చంద్రబాబు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు యొక్క కూటమి బీజేపీ టీడీపీ జనసేన ఈ కూటమి రాబోతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా వరకు కొన్ని అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది బ్లాక్ చేసి ఉంచారు, రేట్లు కొంత పెరిగినాయి. కానీ ఏంటంటే అప్పుడు డెఫినెట్గా ఈ కూటమి వస్తే అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ కూడా అమరావతికి క్యాపిటల్ చేయాలని నిర్ణయించుకుంది. ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది ఓన్లీ అమరావతికి. ఇప్పుడు ఈవెన్ ఇంకో గవర్నమెంట్ ఏది జగన్ గవర్నమెంట్ కంట్రీ వచ్చినా కానీ క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అంత తేలిక కాదు. అగైన్
అందుకని చాలా విషయాల్లో కూడా ఏంటంటే బీజేపీ కీ పాయింట్ మీరు అన్నది కరెక్టే సార్, క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అది ఈజీ కాదు, కానీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ రావాలంటే మనకి ఈ విధంగా వాతావరణం ఉంటే రావు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అనుకోండి ఒక టీడీపీ కూటమి వచ్చింది అనుకోండి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి వచ్చింది అనుకోండి, డెవలప్మెంట్ చేయటం కూడా అంత ఫాస్ట్గా అంతగా ఈజీ కాదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చాలా అప్పులు ఉన్నాయి, డెవలప్మెంట్ చేయడం ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ టాస్క్ అనమాట. సో నా ప్రశ్న ఏంటంటే రాజకీయాలకు వెళ్ళిపోతున్నాం మనం, రాజకీయాలు పక్కన పెట్టాం, ఒకవేళ రేపు పరిస్థితులు తారుమారయ్యి అమరావతి రాజధాని కింద కొనసాగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్స్ డేర్ చేసి సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటేనేమో అసలు రిస్క్ లేని ఏరియా ఏదన్నా ఉన్నదంటే అది హైదరాబాద్ అని చెప్పి చాలామంది మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా కానీ హైదరాబాద్ అనేది ఒక మంచి ప్రొడక్షనల్ ఏరియా, మంచి సెక్యూరిటీ ఏరియా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, పొలిటికల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పి మీరు అన్నట్టు 50% or 60% ఆంధ్ర పీపుల్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్ థ్రూఅవుట్ ఇండియా నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ అందరూ ఓన్లీ ఏపీసీ కాదు, ఇట్ ఈస్ వన్ పార్ట్ 20-30% ఇన్వెస్టర్స్ వచ్చేళ్ళకి, ఇన్వెస్టర్స్ వచ్చేళ్ళకి హైదరాబాద్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మీ చాలా వరకు న్యూస్లో కూడా మన ఫారిన్ నుంచి వచ్చేసి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాను అంటున్నాను. వారెన్ బఫెట్ ఎవరు ఇందాక ఎక్కడ చూసిన వారెన్ బఫెట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి, ముఖేష్ అంబానీ ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీకు రీసెంట్గా కూడా గాద్రేజ్ వాళ్ళు 12 acres ఇక్కడ కొన్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? ముఖేష్ అంబానీ వారెన్ బఫెట్ ఇవన్నీ మనకు తెలియని ఇవన్నీ, కానీ ఫోకస్ అయితే హైదరాబాద్ మీద ఉండాలని చెప్పి మటుకు ఉన్నారండి, మనం చూస్తున్నాం ఉన్నారు. ఎందుకంటే కొన్ని కారణాలు మనకు తెలియక, నేను ఒకటి చెప్పాను మీకు ఔటర్ రీజనల్ రింగ్ రైల్ రింగ్ అని, అసలు అది ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఏంటి ఒక సెంట్రల్ ఆటోమేటిక్ ఎక్కడ అనౌన్స్ చేసింది అనేది తెలియదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏమన్నా ఫ్యూచర్ ఏమైనా మూమెంట్ ఏమైనా ఉందా లేదా అని మనకు తెలియట్లేదు. కానీ ఏంటంటే స్కోప్ అనేది ఏంటంటే హైదరాబాద్కి ఉన్న స్కోప్ అమరావతికి ఉండదు, హైదరాబాద్కి ఈ రోజు కూడా అడ్వాంటేజ్ రేపు ఎంత చేసినా కానీ అమరావతికి ఉండదు, ఈ 360 degrees కానీ స్ట్రాటజిక్ లొకేషన్ కానీ ఇంక ఏదైనా కానీ క్లైమేట్ కండిషన్స్ కానీ. నేను మనం ఆంధ్ర అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ మోర్ దెన్ 12-15 years ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి నేను ఉండలేను. అదే నార్త్ ఇండియన్స్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి 1 year ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడరు, అంత అద్భుతమైన క్లైమేటిక్ కండిషన్స్ కానీ హైదరాబాద్ స్పెసిఫిక్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్కి ఏమాత్రం డోకా లేదు, మేబీ సమ్ ఆ గవర్నమెంట్ వచ్చినాకల్లా కొంతవరకు స్తబ్దత అని చెప్పను అట్లా ఉండొచ్చు అండి, అంతేగాని పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే నల్లిఫై అవుతుంది కొంచెం టైం పీరియడ్లో, కొంచెం షార్ట్ పీరియడ్లో నల్లిఫై అవుతుంది, లాంగ్ టర్మ్కి వచ్చేలాకి అది హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎవరు ఆపలేరు. సార్ మీరన్నట్టు ఎలన్ మస్క్, వారెన్ బఫెట్, ముఖేష్ అంబానీ ఇలా బడాబడన మొత్తం బిజినెస్ పీపుల్ అంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కానీ వాళ్ళ ఆలోచన ధోరణి మారింది, ఎలన్ మస్క్ లాంటి వాడు కూడా రియల్ ఎస్టేట్లోకి రాబోతున్నారు, సో వారెన్ బఫెట్ మీరే అంటున్నారు వారెన్ బఫెట్ కూడా దీంట్లోకి రాబోతున్నారు అని చెప్పి కూడా అన్నారు, మొత్తం చూపంతా వీళ్ళు బడబడ పారిశ్రామికవేత్తలు బడబడ బిజినెస్ మ్యాన్లు కూడా రియల్ ఎస్టేట్ వైపు ఫోకస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? చూడండి, ఒక్కటి రియల్ ఎస్టేట్లోకి మీకు స్టాక్ మార్కెట్ ఏదైనా పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లు అంటే లార్జ్ అబ్జర్వింగ్ ఉంటుంది, మనీ కోట్లలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, ఎవరికి తెలియదు కూడా తెలియదు ఎంత చేస్తున్నామని, ఎందుకంటే గవర్నమెంట్ రేట్ ఒకటి వేరు ఉంటుంది, డాక్యుమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, నిజంగా పేమెంట్ చేసేదాన్ని. అదే స్టాక్ మార్కెట్లో మీరు చేయగలరా? లేదు, ఎవరికి తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? కానీ ఎవరికి తెలియకుండా చాలా వరకు ఇందుట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఎన్ని కోట్లైనా కానీ ఇందుట్లో ఇన్వెస్ట్ చేయగలరు రియల్ ఎస్టేట్లో. అందుకని ఎందుకంటే చెప్పండి, ఎక్కువ మిలినియర్స్ కూడా ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇండస్ట్రీస్ చేస్తాం, చాలామంది ఇండస్ట్రీస్ట్ ఉన్నారు, వాళ్ళు చేసినా కానీ ఉన్న అబ్జర్వ్ మనీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడుతుంటాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతుంది అక్కడక్కడ పెడుతుంది వాళ్ళు, ఇట్స్ నాట్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు అమ్ముకోవడానికి బటర్ బ్రెడ్ అమ్ముకోవడానికి కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ బేస్ మంచి లొకేషన్ చూస్ చేసుకొని చేసుకుంటాం. అట్లనే ఎవరు చేసినా కానీ అంటే లార్జ్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ని ఏ విధమైన కానీ ఏ మిలినియర్ అయినా కానీ వదులుకోలేదు. కానీ ఇప్పటికే కొంత ల్యాండ్ ఆక్యుపై చేశారు కొన్ని ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, టాటా గ్రూప్ వాళ్ళు హైదరాబాద్లో,
అని చెప్పి వినిపిస్తున్న మాట. అంటే ఇన్ ఫ్యూచర్లో ఇది ఒక ప్రపంచానికి ఒక ఐటీ హబ్గా మారిపోబోతుంది. అంటే నా మాట కాదు ఇది, విజన్ 2050 ఈ టార్గెట్తో ముందుకెళ్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ మొత్తం వారి కార్యకలాపాలు మొత్తం హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి వినిపిస్తున్న మాట. ఓకే, ఎంతవరకు ఇది అంటే, అందుకే ఈరోజు మిలినియర్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వినిపిస్తున్న మాట. ఇది బయట ఒక వర్గం ప్రచారంగా భావించవచ్చు, ఒక వర్గం అయితే విజన్ 2050 ఇదే ఉండబోతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు, బల్లాబుద్ధి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే కామన్ మ్యాన్కి ఇది అంత తొందరగా మనం గ్రహించ అర్థమయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడ చూసినా కానీ, మీకు రీజనల్ మోమిన్పేట, మెహతాబ్ ఖాన్ కూడా ఎక్కడ చూసినా కానీ ఆల్రెడీ ల్యాండ్స్ అన్నీ ఎక్కువ చేసినాయి. అవును, ఎక్కడ మీకు కావాలంటే గ్యాప్స్ దొరకవు. పెద్ద పెద్ద ప్లేయర్స్ రియల్ ఎస్టేట్లో, అవును, బాంబే నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చి కంపెనీస్ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్కి ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంది, స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ చూసుకొని లాంగ్ టర్మ్గా వీచ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, ఈవెన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్లో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయింది అంటే దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు తొందరగా ఏ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయరు. ఒక కంపెనీ ఇప్పుడు మనం చెప్పినట్టుగా గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, కొన్ని ఇవన్నీ మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ కంపెనీస్ ఒక సెకండ్ బెస్ట్ పెద్ద హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. అవును, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏంటంటే, దెర్ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఎస్పెషల్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కి కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కానీ అని మనకి అనిపిస్తుంది. ఎరీ ఏదో నార్మల్గా ఇన్వెస్టర్ కానీ. అందువల్ల ఏంటంటే, ఏ ఇన్వెస్టర్స్ అయినా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది అంత తొందరగా ఒక బెంగళూరు వలన, ఒక అమరావతి వలన తొందరగా ఉంది. ఏదైనా ఉన్నా కానీ షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ అంత కొట్టుకుపోతుంది. మాకు లాంగ్ టర్మ్కి వచ్చేళ్ళకే ఏ విధమైన మాత్రం గ్యారంటీగా ఉంది. అంటిల్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ కోవిడ్, అట్లా రాకూడదు చెప్తున్నాడు. ఏ విధమైన అన్వారెంటెడ్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటే నార్మల్గా ఇండియన్ ఎకానమీతో పాటు హైదరాబాద్ చూడండి, ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద ఇండియా. ఎస్ సార్, ఈవెన్ 7th ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే. అవును, ఎందుకు అంటే దీనికి ఒక పీపుల్ ఏంటంటే గ్రహించారు దీని యొక్క హైదరాబాద్ యొక్క విశిష్టతని, దాని యొక్క ప్రాముఖ్యాన్ని డెవలప్మెంట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కూడా. సో అంటే మీరు అనేది, అంటే ఏదో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము ఒక 1 మంత్కో 1 ఇయర్కో మాకు రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకైతే ఇది అస్సలు కాదు, సెట్ అవ్వదు. లాంగ్ టైం, ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలం. రియల్ ఎస్టేట్ మనకున్న బడ్జెట్లో, మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే ల్యాండ్ వస్తుందో, ఎంతో కొంత ల్యాండ్ తీసుకుంటే 5-15 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో రూపంలో మనకి అప్రిషియేషన్ అనేది గ్యారెంటీ కనపడుతుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏ విధంగా పుంజుకుందో, రాబోయే 10 సంవత్సరాలు ఎంత గ్రోత్ రాబోతుందో, సో మనం చూస్తూనే ఉన్నాం. గ్రోత్ అనేది అంత ఉండదండి. లాస్ట్ 4-5 ఇయర్స్లో కోవిడ్, పోస్ట్ కోవిడ్ తర్వాత గ్రోత్ అనేది, గ్రాఫ్ అనేది రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, ఇండియన్ రియల్ ఎస్టేట్ కానీ గ్రోత్ బాగుంది. అంత ఉండకపోవచ్చు లాస్ట్ 4-5 ఇయర్స్ అంత గ్రోత్ ఉండదు, కానీ గ్రోత్ ఉంటుంది. కానీ విజన్ 2030 అనేది ఒక ప్లాన్ అయితే ఉంది కదా, ఉందండి. సో ఏదైనా కానీ ప్లాన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ వస్తే డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే, చెప్పింది చేయగలిగితే డెఫినెట్ చెప్పింది. కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా ఊహించినంత అద్భుతమైన డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. సో ఇది విజన్ 2030 తర్వాత ఒకసారిగా మీకున్న ఆలోచనలు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆలోచన కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పి. డెఫినెట్లీ మంచి అవకాశం. ఈ 2050 యొక్క డెవలప్మెంట్ వీళ్ళు చేస్తున్న విజన్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినాను, ప్లాన్డ్ సిటీ ఓపెన్ ల్యాండ్ ఉంది మీ దగ్గర. అవును, ప్లాన్ సిటీ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఓపెన్ ల్యాండ్ ఉంది, మీరు ఎట్లా చేయాలనుకుంటే అట్లా ఉంది. మీకు లాస్ట్ ఎంత అద్భుతంగా చేశారో గిఫ్ట్ సిటీ కానీ, అట్లా న్యూ చండీగఢ్ కానీ, నయా రాయ్పూర్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ సిటీస్ని బాగా డెవలప్ చేశారు. ఈ ప్లాన్డ్ సిటీ ఉంది, నీ చేతుల్లో ఉంది, ప్లానింగ్ నీ చేతుల్లో ఉంది. ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్గా ఉంది. హైదరాబాద్ అందుకని అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఏంటంటే, డెఫినెట్గా వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. డెఫినెట్గా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అందుట్లో మనకి ఏ విధమైన సందేహం అనేది, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతుంది
డెఫినెట్లీ మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు అది ఏదో చెప్తున్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ డోకా లేదు. మనం చూస్తున్నాం, మనం ఫాస్ట్ చూసాం కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చినాయి, ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక్కటే మూలం, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్కి డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ని డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయాలా? అది రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్, నాట్ ఓన్లీ కామన్ మ్యాన్కి. కామన్ మ్యాన్కి బిజినెస్ చేయలేడు పాపం, వాళ్ళకి ఉండటానికి కావాలి. ఒక ఇన్వెస్టర్కి బిజినెస్, అట్లనే ఒక పొలిటీషియన్స్ బిజినెస్, ఒక బ్యూరోక్రాట్స్ బిజినెస్, ఒక ఇండస్ట్రీస్కి బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ అనేది. అటు ఉన్నప్పుడు ఎప్పుడైతే పెద్ద ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా ఏంటంటే అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది.